నాకు నిద్రస్తు వస్తోంది. సంతోషం, ఇప్పటికైనా నిద్రపోయాడు. ఫోర్ వీలర్ని ఎందుకు టూ వీలర్ చేస్తున్నారు? ఏమిటి అన్యాయం? త్వరగా ఈ రూమ్ నుంచి బయటికి రండి, లేదంటే మా చీఫ్ మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టరు. మర్యాదగా తలుపు తెరవండి, తలుపు తెరవండి అంటున్నానుగా. నా బ్యాగ్ మర్చిపోయినా అందుకే. మా అమ్మని తీసుకుని వెళ్ళిపోయింది. నేను ఇప్పుడేం చేస్తాను? నాకు అమ్మ కావాలి. ఎలాగో నేనేమి చేయలేను, నేను ఇంటికి వెళ్ళి నిద్రపోతాను, అప్పుడు అంతా సరిపోతుంది. ఓహో, మీ పేరు అనకొండనా? అయితే నా పేరు గాడ్జిలా. నీ పేరు ఏదైనా కానివ్వు, కానీ ఒక్క విషయం తెలుసుకో, చిన్న పిల్లలంటే నాకు ఇష్టం ఉండదు. అలాగే సంతోషం. ఏనాన్నా, ఏమైంది నీకు? నన్ను చూస్తే భయంగా ఉందా? చూస్తుంటే నాకు నవ్వుస్తుంది. నవ్వచ్చా? నేను ఒక ఏంజల్ని, మీ అమ్మని ఒక మంత్రగతే కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయింది. వెంటనే వెళ్ళి ఆమెను కాపాడు, లేకపోతే పెద్ద సమస్యలో పడతావు. త్వరగా వెళ్ళు. పర్వాలేదు, ఆవిడ అక్కడే ఉండనివ్వండి. మీరేం తినాలనుకుంటున్నారో చెప్పండి, నేను ఆర్డర్ తీసుకుంటాను. హ్యాంబర్గర్ రైస్ ఉందా? కానీ అది లేదే. దోస, కార చట్నీ ఉందా? అది లేదు. పొరాటా కుర్మా ఉందా? సారీ, ఇది లేదు. మరి పెసరట్ ఉప్మా అయినా ఉందా? ఈ షాప్ లో ఏం లేవో అవి మాత్రమే అడుగుతున్నా. ఈ కుర్రాడు నీ స్టూడెంట్, అందుకే నువ్వు కంగారు పడుతున్నావు అన్నమాట. ఈవిడే కాదు, యోషినాగా మేడం కూడా మాకు టీచరే తెలుసా? అలాగా? అయితే నీ మేడం స్కూల్లో నీకు ఏం నేర్పిస్తారో చెప్పు. రెండు కట్ల రెండు, రెండు మూడుల ఆరు, మొత్తం 16 కాదు. ఉప్పు కప్పురంబు తిక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడిల ఊరగాయ విశ్వధాభిరామ ఈసకేసి తోమా, ఇలాంటివి మేడమే నాకు నేర్పిస్తూ ఉంటారు. చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు. అల్లరి పనులు చేయని పిల్లలందరూ రాళ్ళుగా మారాలి. నేనే అల్లరి చేశాను. ఇవిడికి మంత్రం చెప్పడం వచ్చా రాదా? బస్ ఎక్కు. ఈ బస్ లో ఎవరైనా మనుషులు ఎక్కుతారా? వేరే బండి పంపించండి. బస్ ఎక్కకుండా ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నావు? కడుపులో తిప్పుతోంది. అదంతా స్కూల్కి వెళ్ళి చూసుకో. అమ్మ లేట్ గా రిలీజ్ అయిపోయింది. మ్యూజిక్. షిన్చాన్, అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? ఇంకా స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళలేదా? చెప్పు, ఏం కావాలి? లాంగ్ లో చూడడానికి భయంకరంగా ఉన్నారు, దగ్గరికి వస్తే ఓకే అడ్జస్ట్ అవుతాయి. ఇలా చూడు బాబు, పెద్దవాళ్ళని ఇలా ఎగతాళి చేయకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అది పెద్దవాళ్ళకే కదా. ఇలా చూడు, మళ్ళీ నేను చెప్పేలా నువ్వు చేయకూడదు, అర్థమైందా? ఇప్పుడు మాత్రం ఏదో మీరు చెప్పింది చేసినట్టు అంటున్నారు. ఏమంటున్నావే బాబు, నువ్వు ఒక్కడివే వెళ్తావా? లేదు లేదు, మా అమ్మ కూడా వస్తారు. మీ అమ్మగారు ఎక్కడా కనిపించట్లేదే? ఆవిడ టికెట్ కొనడానికి లోపల నుంచి ఉన్నారు. ఆవిడ ఎందుకు? మీ అమ్మగారు కూడా వస్తారని చెప్పి నువ్వే కదా చెప్పావు, ఆవిడ రాని వెళ్దాం. మీ దగ్గర నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళాలని అడిగాను, వెళ్తారా వెళ్ళరా? నాకు రూటు తెలుసు బాబు. షిన్చాన్, షిన్చాన్! అమ్మా ఇక్కడ ఉన్నానమ్మా, ఈ టాక్సీ డ్రైవర్ నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోదాం అంటున్నారు.